हाय हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स स्टार्टिंग प्रीव्यू इश्यू कदा डेमो इश्यू कदा सो ई रोज नेनु रेंडु पीएलपी अयिते तीसुकोच्चानु F3 मूवी अयिते रिलीज अयिते काबोतुंदि काबट्टि ఫ్యాన్స్ మోడ్ది ఒక F3 మూవీ బ్యానర్ అయితే ఎడిటింగ్ అయితే చేశాను. సో రెండు కలిపి ఒక జిప్పెల్ అయితే పెట్టాను. జిప్పెల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో మెటీరియల్ లింక్ ఉంది, దాని కింద F3 బ్యానర్స్ అని ఉంటుంది, దాని కింద లింక్ ఉంది, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో డౌన్లోడ్ చేసిన తర్వాత దాని పాస్వర్డ్ అయితే పడుతుంది. పాస్వర్డ్ ఈ వీడియోలో ఉంది. సో ఒకటే చోట కనబడుతుంది, నాలుగు ప్లేస్లో కనిపించదు, ఒకటే ప్లేస్లో పాస్వర్డ్ అయితే కనబడుతుంది. సో మీకు చెప్తున్నాను, సో డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకుని అంటే పిఎల్పి ఫైల్ ఇచ్చాను, పిఎల్పి ఫైల్ మీరైతే యాడ్ చేసుకోండి, ఎక్కడ మన పిక్సెల్ ల్యాబ్లో అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? సో చెప్తున్నా అది కూడా. సో ఇంకా మీరు ఇంకా మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డైలీ అప్డేట్ అయితే వస్తుంటుంది, దీంట్లో డైలీ అయితే అప్డేట్ వస్తుంటుంది. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ జాయిన్ అవుతే కొంచెం సపోర్ట్ చేయండి, కూడా బాగుంటుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక లేటందుకు వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక ఫస్ట్ వచ్చినట్టయితే మీకు పిఎల్పి ఫైల్స్ అయితే ఇచ్చాను కదా, జిప్పేలు. సో జిప్పేలు అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని స్టార్ట్ చేసుకోండి. పాస్వర్డ్ అయితే ఒకటే చోట అయితే కనబడుతుంది, ఒకటే చోట అయితే కనబడుతుంది. ఓకే, సో ఇప్పుడైతే నేను డైరెక్ట్ అయితే ఇక్కడ నేను ఫిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఫిక్సెల్ ల్యాబ్ యాప్ వచ్చే వచ్చాను. సో క్యాన్సల్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ ఈ నోటెక్స్ అయితే ఉంది, దాని ఇష్టం అది ఉంటే ఉండను, పోతే ఫోన్ అవసరం లేదు అంటుంది నాకు. సో ఇక్కడ మై ఇక్కడ చూడండి, ఇక్కడ మై కింద మనకు మై ప్రాజెక్ట్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి F3 అని చెప్పి ఒక బ్యానర్ అయితే చేశాను. సో దీని తర్వాత మనం మూడు ఫోటోస్ అయితే పెట్టుకోవచ్చు. ఇది పిఎల్పి ఫైల్ అనమాట. సో ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి లేయర్స్ అయితే ఇచ్చాను, చూసారా? సో లేయర్స్ అయితే ఇక్కడ కావాలి కదా మీకు. సో ఈ లేయర్స్ అయితే నేను ఒక్కొక్కరైతే యాడ్ అయితే చేశాను. సో ఇక్కడ నేమ్స్ కానీ ఇక్కడ నేమ్ టైటిల్ కానీ ప్రతి ఒక్కరు కూడా మీకైతే ఇవైతే బాగుంటాయి. ఓకే, సో దీని ఈ విధంగా మీకు ఫొటోస్ పెట్టేస్తే వర్క్ అయితే అయిపోతుంది. ఓకే, సో ఫొటోస్ కూడా ఎలా పెట్టాలో మీకు లాస్ట్కి అయితే చెప్తాను. సో మీరు పిఎల్పి ఫైల్ ఎలా యాడ్ చేయాలో చెప్తా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను సో ఇక్కడ మై ఉంది కదా, సో ఇక్కడ మై ప్రాజెక్ట్ దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మన పిఎల్పి అనే ఆప్షన్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ దాంట్లో అంటే మీకు ఏ ఫోల్డర్లో పిఎల్పి మీరు డౌన్లోడ్ చేసుకుని కదా, సో డౌన్లోడ్ చేసుకున్నాక అది ఏ ఫోల్డర్లో ఉందో చూసుకోండి. ఓకేనా? సో మీరు ఏదైనా ఒక ఫోల్డర్లో పెట్టుకోండి డౌన్లోడ్ చేసుకున్నాక. చేసుకుని కరెక్ట్ ఆ ఫోల్డర్ మీకు కాడికి వెళ్ళిపోండి. సో వెళ్ళిపోయి ఇక్కడైతే మనం యాడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇక్కడ నతను అయితే ఉండే కాబట్టి ఇక్కడ కార్తీ అని చెప్పి యాడ్ చేసిన, కార్తీ మీద యాడ్ చేస్తే ఇంకో ఇక్కడ కార్తీక్ బర్త్డేకి సంబంధించిన పిఎల్పి అయితే యాడ్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోమాట. సో ఓకేనా? సో మీకు అయితే ప్రస్తుతం కదా అదైతే యాడ్ అయితే చేసి చూపించిన. సో నేను డిలీట్ కొట్టేస్తాను, అవసరం లేదు. సో ఇప్పుడు నేను చూపిస్తాను, ఇదైతే బాగుంది, ఇది రెండో బ్యానర్ ఇది. ఓకే, సో ఈ బ్యాన్ కూడా చాలా బాగుంటుంది, ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ ఉంటుంది అన్నమాట. ఇంకా కలర్ బాగుంటుంది. దీనికి 4 బాక్స్ ఉంటాయి, 4 బాక్స్లో 4 ఫోటోస్ నింపేస్తే వరకు కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇది కూడా మనకైతే మంచి ఫోటోస్ కూడా ఇక్కడ అయితే అన్ని పెట్టాను. సో ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ఏమేమి ఇచ్చాను చూడండి మీరు, లైటింగ్ ఎఫెక్ట్, ఫోటోస్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్, ప్రతి ఒక్కరు ఇక్కడ అయితే యాడ్ అయితే చేశాను. ఓకే, సో తర్వాత వచ్చేసి ఇది మనం దీని ఫోటోస్ ఎలా నింపాలని చెప్తాను మీకు మెయిన్ పాయింట్. సో ఈ ఫోటో సేవ్ చేసుకోవాలి. ఇక్కడ పైన సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి, సేవ్ అండ్ ఇమేజెస్ మీద క్లిక్ చేయండి, కస్టమ్ సైజ్ మీద క్లిక్ చేయడం, ఇట్లా అల్ట్రా క్వాలిటీ పెట్టుకొని సేవ్ చేసుకోండి ఫోటోని. ఓకేనా? సో ఫోటో హెచ్డి క్వాలిటీ అయితే సేవ్ చేసుకోండి. ఓకే, అల్ట్రా క్వాలిటీ పెడితే మనకైతే హెచ్డి క్వాలిటీ అయితే వస్తుంది అన్నమాట ఫోటో. ఓకే, సో నేను ఫోటో సేవ్ అయిపోయిన తర్వాత నేను ఫోటోకి అదే, సో మనం దాన్ని మన బాక్స్లో మన ఫోటోస్ ఎలా పెట్టాలని చెప్తాను. సో బ్యాక్ అయితే వెళ్ళిపోతాను. సో తర్వాత ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ అయితే మనకు గూగుల్ ప్లేస్టోర్లో అయితే ఉంది, ప్లేస్టోర్ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ యాప్ నేమ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఏరస్ అనమాట. సో ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ లోడ్ అయ్యే ఫోటో ఉంది కదా, ఈ నేమ్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఇందాక సేవ్ చేసుకోరు కదా, సో ఆ ఫోటో అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోవాలి. ఓకే, సో అయితే ఈ ఫోటో అయితే యాడ్ చేశాను. తర్వాత ఇక్కడ మనకి డన్ మీద క్లిక్ చేస్తాను. తర్వాత వచ్చి ఇక్కడ ఆటో మీద క్లిక్ చేసి ఇక్కడ ఆటో బటన్ వచ్చింది, ఇక్కడ మనకి ఇక్కడ ఆటో బటన్ దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో ఇది వస్తుంది మనకి. ఇది వచ్చిన తర్వాత ఈ రెడ్ మార్క్ వచ్చింది, రెడ్ మార్క్ బాక్స్లో పెట్టాను కరెక్ట్గా, అయితే బాక్స్లో తీసుకెళ్ళి పెట్టేసింది, సెట్ అయిపోయింది. తర్వాత పైన డన్ బటన్ అవుతుంది. ఇక్కడ స్మూత్ అని నేమ్ ఉంటుంది, 2% అయితే స్మూత్ తెచ్చుకోండి, లేకపోతే 1% ఏం సరిపోతుంది. తర్వాత సేవ్ టు గ్యాలరీ అయితే కొట్టేసుకోండి. ఓకే, సేవ్ అయితే మనకి గ్యాలరీకి అయితే వెళ్తుంది, ఫినిష్. తర్వాత నేను మళ్ళీ ఇక్కడ పిక్సెల్ ల్యాబ్లోకి అయితే వెళ్తాను. ఓకే, సో పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే ఓపెన్ చేశాను. తర్వాత ఫ్రెష్గా అయితే పిక్సెల్ ల్యాబ్లోకి అయితే మళ్ళీ వెళ్తాను. సో పిక్సెల్ ల్యాబ్ మీద క్లిక్ చేశాను, ఈ నేమ్ ఇంకా తీసేయండి. ఓకే, ఇక్కడ డిలీట్ బటన్ మీద క్లిక్ చేయండి, డిలీట్ చేసేయండి. తర్వాత మనకి ఇక్కడ ఇన్పుట్ కింద చూడండి, ఇక్కడ మనకి సర్కిల్ బటన్ ఉంటుంది, ఇక్కడ కింద సర్కిల్ బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇన్పుట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చేసుకుని కదా బ్యాక్గ్రౌండ్ తీసేసి అంటే బాక్స్లో మీరు బ్లాక్ కలర్ తీసారు కదా, ఆ ఫోటో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రైట్ మీద క్లిక్ చేయండి. తర్వాత చేసి మనకి ఇక్కడ ఆప్షన్ పక్కకు జరుపుకుంటే ఇక్కడ మనకి రిలేటివ్ సైజ్ అని ఒక బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, 100 చేసేసుకోండి. ఓకేనా? 100 వేసి లేయర్ ఒకే బటన్ మీద ట్యాప్ చేయండి. ఓకే, సెట్ అయిపోయింది. సో వచ్చి సెట్ అయిపోయిన తర్వాత కింద మనకైతే గ్యాప్ అయితే వచ్చింది ఫోటోకి. సో ఇక్కడ కింద గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఎలా తీయాలంటే ఇక్కడ కింద మీరు ఇక్కడ 4th ఆప్షన్ కదా లేయర్ బటన్, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని ఫ్రమ్ గ్యాప్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఇంతక ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ అదే ఫోటో బ్యాక్గ్రౌండ్ అని సెట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకుంటాను. సో ఈ ఫోటో మళ్ళీ సెట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ 4th ఆప్షన్ క్లిక్ చేసి కలర్ మార్చుకోండి, బ్యాక్గ్రౌండ్కి ఏదో కలర్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇలా మీరు ఇష్టం వచ్చిన కలర్ పెట్టండి. తర్వాత ఇక్కడ నేను ఈ ఫోటో క్లియర్ మీద క్లిక్ చేసి ఫోటోకి లాక్ చేస్తాను. తర్వాత ఈ 4 బాక్స్లో 4 ఫోటోని నింపేయండి. ఇక్కడ సర్కిల్ బటన్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ ఇన్పుట్లకు రండి. సో ఇన్పుట్లకి అయితే వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత మనం మీ కాడ ఉన్న ఫోటోస్ ఉంటే మేము సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఓకే, సో నేను ఇక్కడ ఒక ఫోటో అయితే నేను యాడ్ చేసి చూపిస్తాను ప్రస్తుతానికి. సో ఓకేనా? సో నేను ఇక్కడ మళ్ళీ వాళ్ళ ఫోటోని అయితే యాడ్ చేసుకుంటున్నాను, ఈ ఫోటో కూడా యాడ్ చేసి చూపిస్తాను. సో ఈ ఫోటో మీద క్లిక్ చేస్తాను, ఫోటో తీసుకొచ్చి బాక్స్లో పెట్టండి, రొటేట్ చేయండి. ఓకే, రొటేట్ చేసి ఇక్కడ 2 బ్యాక్ అని బటన్ ఉంటుంది, 2 బ్యాక్ దాన్ని క్లిక్ చేయండి. ఓకే, మనకి ఈ విధంగా అయితే బ్యాక్ అయితే వెళ్తామంట. ఓకే, తర్వాత ఇక్కడ ఫ్రమ్ 2 ఇది 2 ఫ్రంట్ అనమాట. ఓకే, ఇది ముందుకు అయితే వస్తుంది, ఇది 2 బ్యాక్ అంటే బ్యాక్ వెళ్ళిపోతుంది. ఓకే,
सो फोटोस अडजस्टी मिगता बाक्स में मिगता फोटोस निंपेको ओकेना सो ने फोटो मल्ल का मल्ल इकता टू बैक क्लिक बैक सैडी सो इतमेंटे फैंस मोड की संबंधी का फैंस संबंधी फोटोस उ ना फोटोस निंपी मैं रूम पीएल पीसान क्रिपन में पीएल पीसान सो पीएल नचने भी मैटर को नचक नच्चन मोडाई फोटो नच्छे फोटोस मोडाई नचने तरह सेवेको सेवेक तरह बैकग्रउंड से अब मल्ल फोटो ऐडेंको फैंस की संबंधी फोटोस ऐडेंको तरह फोटो सेवेको क्वालिटी इला सेव चलता इक सेव में क्लिक सेव अंडी इमेजेस में क्लिक इकला कस्टम साइज में क्लिक अल्ट्रा पेटी सेव कौन ओके चेक सेव फोटो मन की सो सेव तरह मैं गैलरी अच्छा तस्कान गैलरी तस्क फोटो हेच्डी क्लारिटी वा रहा है चुपस्ता ओके सो फ्रेंड वीडियो ना मैं लाइक चाहिए शेयर चाहिए सो सपोर्ट चाहिए सपोर्ट इंका मत मत वीडियो फ्यूचर में इकड़ा वो फ्रेंड इक फोटो वे फोटो जूम जूम चूँ फोटो क्लारिटी मन यमात्र फोटो क्लारिटी तग्द फोटो क्लारिटी का ये क्लारिटी तक मन मेल मेल स्मूत नीट हेचडी क्लारिटी के मारपोदी इक बाक्स चूँ इक बाक्स में मैं पेट फोटो चाला क्लारिटी वैचा सो इकड़ा फोटोस मन नेम चूँ नेम्स नेम्स इक प्रेक्षक की शुभाकांक्ष मन नीटे वाई ओके ओके फ्रेंड चूसर का फ्रेंड नीन चपे अलाको मैं टू पीएलपी अच्छे किंदा किंद डिस्क्रिप्शन में एफ थ्री पीएलपी अंटी दिन किंद लिंक लिंक में क्लिक डाउनलोड डाउनलोड तरह पासवर्ड होती पासवर्ड इन चूपा चूँ इंदा पासवर्ड अच्छे प्लेस में पासवर्ड चूप्चा आ पासवर्ड से एक्सट्राको एक्सट्राट तरह पिक्सेल लैब ऐप नीन पीएलपी फाइल्स ऐडेंको ओके वर्क अत सो नीन अलाको वर्क ईद निम्स वर्क कंप्लीट अत फ्रेंड वीडियो ना मैं लाइक चाहिए शेयर चाहिए सो इलांट वीडियो को मैं चाहे सब्सक्राइब अवानी डेली वीडियो वस्तुई ओके फ्रेंड थैंक यू फॉर वाचिंग हैव अ नाइस डे जय हिंद वंदे मातरम।